అడ్డపడిగెడుతున్నారు. మన పార్వతమ్మ గారు అబ్బాయి శివుని ఎవరు చంపేశారట. ఎవరు చంపుంటారు? ఈ సీనుగాడు తినగా ఉన్నాడు కదా, తెల్లారి అయితే ఏదో ఏదో పని చేస్తానే ఉంటాడు. అయితే మాత్రం సీనుగాడు చంపేశాడు అంత అన్యాయం ఎవరు చేసి ఉంటాడు రా? ఏదో అలసటమే తిరుగుతాడు గానీ. ఇంకా ప్యాన్ ఉన్నట్టు ఉందా? సీనుగాడు బతికే ఉన్నాడు. అసలు చస్తే కదరా, ఎరా సచ్చిన వెళ్ళారా, బాగున్నారా? నేను చస్తే చూడడానికి ఒక్క ఏదో కూడా రాడన్నా. చూసావా ఎంతమంది అదవులు వచ్చారో? ఈ అదవు ఉన్నారు అదవులు. అలాగే 10 రూపాయలు చెప్పిన ఎన్ని తల్లు ఉన్నాయి లెక్క పెట్టి 12 డబ్బులు. 12 డబ్బులు కోసం మమ్మల్ని ఎదవలను చేస్తావా? మీ జన్మలు బాగుపడవరా? మీరు ఎదవలే కదరా, మీ నెలలో సంపాదించేది నేను గంటలో సంపాదించాను. రే సీను, జీవితం అంటే ఏంటో నీకు తెలవటం లేదురా? ఇయాలిట్ట కుర్రతనంగా ఆకతాయితనంగా ప్రవర్తిస్తున్నావు గానీ రేపు నిజంగా నువ్వు చచ్చిపోతే 4 మొయ్యడానికి 10 ఏడవడానికి ఉండర్రా. ఎందుకు చెప్తున్నానో ఎన్రా చూడు, ఇప్పుడే చెప్తున్నాను రా, రేపు నువ్వు చస్తే ఒక్కడు కూడా రాడరా. మరీ మంచిది, దినం భోజనాలు మా వాళ్ళు ఎట్టగ పెట్టరు. త్వరగా లేకపెట్టరా, మొత్తం 112 మంది, 1120. ఇదిగో నిన్ను కూడా లెక్కేసుకున్నావా? నేను యదవనేనా? అదో పందెం కాసావు కదా, నువ్వు యదవన్నారా యదవ్వి, అందుకే 20. ఏం చేస్తున్నావు? ఏ లేదే, పాకం ఎలా అవుతున్నాడు చూస్తున్నాను. మన వ్యాపారం మొదటి సోతానే ఉన్నావు. చూస్తున్నాను, సోతమే కానీ చేయడం చేతకట్లేదు. నేను చేస్తే వీడికి పని ఉండదు కదా, అందుకని. రాను, నువ్వు ఉండవయ్యా, ఈ తెంగడ మాటలు పట్టించుకుంటా పెట్టి. నీ కాపురం సడగొట్టు పోతే నేనేదో కాదన్నట్ట. ఎరగట్ నీలాంటివాడే, నువ్వు సెయ్య ఎదురాలు సెయ్యవు. వెళ్ళు, తొందరగా తయారవ్వు. రావులే, ఏదో ఫ్రెండ్షిప్ కట్టాను రా, నువ్వేం పట్టించుకోకు. తయారు, గట్టిగా పట్టుకో, అసలే లూజు ప్రాణం. ఒంటి మీద కొలిసి వచ్చినా సైకిల్ అక్కడ మాత్రం రాలేదు. ఎక్కడో రాకపోతే ఇక్కడే వచ్చేసింది కదా. రైట్ రైట్, పేద చెప్పచ్చోలే. రాంబాబు ఆపు, రాంబాబు ఆపు. ఎంత రా? 1 రూపాయికి ఇవ్వా. మన దగ్గర అడవులు ఎవరా రే? డబ్బు లేకపోతే ఇంటికి లేదో తీసుకొచ్చి. అయితే ఇక్కడే ఉండి, ఇప్పుడే వస్తాను. అలాగే, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఇదే టీవీయో రేడియోనో తెస్తే బాగుండు. ఏట్రా చేతులు ఒప్పుకుంటూ వచ్చావు, ఏడు తేలేదేటి? అయ్యి బాబు, తాలిపొట్టు వద్ర కళ్ళిపోతాయి. మా నాన్నకి ముందు కాల్సినప్పుడల్లా దీన్ని తక్కడ పెడతాడు. మరి మా నాన్న కళ్ళిపోలేదే? ఒరే, నువ్వు చిన్నోడు కాదు రే, పెద్ద తర్వాత నువ్వు తాళ్లే కాదు ఆళ్ళే అమ్మేసేటట్టున్నావు. సోదాపి జీళ్ళి ఇందా, వెళ్ళిపో వెళ్ళిపో. నేను భర్త తడిపేస్తే ఏంటా? పొద్దున ఏదో రూపులా ఏంట్రా ఈ సొక్క కొట్టడం? పులి ఎన్స్ కొట్టమంటే ఆఫెన్స్ కుట్టామండి. అది అబ్బాయి రే, నువ్వు ఇచ్చిన గుడ్డ ఆఫెన్స్ గా సరిపోయింది. అంతేనా 6 మీటర్ నొక్కేసావా? అమ్మ నా టైలరింగ్ నువ్వు అక్కడ ఉందక్కడో మా ఇంట్లో ఉంట లేదురా, ఏం కొత్త అనుకుంటున్నావు? ఆ గుడ్డని ఒక్కడ కోసమే తయారు చేశారనుకుంటున్నావా? మనుషులు పనులు మనుషులు ఉంటే గుడ్డలు పనులు కొట్టుంటాయి. పొద్దున ఎదవ అబద్దాలు ఒకటి, ఈసారి నా సొక్కా కొట్టమని నీకు ఇస్తే మా ఆవిడ చెప్పించు కొట్టు. మీ ఆవిడ చెప్పలేసుకుంటుందా? అంత చూసావేంట్రా? వాడి వల్ల దొరికిపోలే, ఊళ్ళో వాళ్ళ బట్టలు తొప్పేసి నీ బుద్ధి వల్ల దొరికిపోయా. ఊళ్ళో వాళ్ళందరికి లేని పోని చెప్పులు అంటే కట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తప్పేట్లేదండి, దానికి దీనికి ఏముంది? నాకు పోలికంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ టైలర్ వి, నేను ఆర్ఎంపి డాక్టర్. నిన్న కాక మొన్నటి వరకు రాజులో పొగాక్ కంపెనీలో పనిచేసేవాడు కదా. మేము పనిచేసింది పొగాక్ కొట్లో కాదురా, ముందు షాప్ లో. ఆర్ఎంపి అన్నా ఇప్పుడు కాదా? అబ్బా నువ్వు చెప్పేది నెల కానీ కేర్ హాస్పిటల్ డాక్టర్ సోమరాజు నేనేం చెప్తారు? నువ్వు అడుగురా, నీకోసం బకరగా ఎవరు వస్తున్నాడా? పేషెంట్ గుద్దాడే డాక్టర్. రాత్రి నుంచి కడుపులో నెప్పండి, వాడు మీకు ఎత్తనాయండి, చేతులు లాగే ఎత్తనాయండి, కళ్ళు మంటండి, మెడ నెప్పండి, చెవులు ఓరండి, తల గిరగిరగిర నాకు పొడి చేశారేంటంటే మా ఆవిడకి జబ్బు అయితే. ఆ ముక్క గుత్తగ ముందు చెప్పాలా? అరే ఏరాజే, 3 స్పెషాలిటీ చేయి. అట్లాగే, 3 స్పెషాలిటీ. రోజు వాళ్ళ బాబుగారు సొమ్ములాగా ఫ్రీగా తింటాగి వెళ్ళిపోతున్నారు. ఈ రోజన్నా డబ్బులు అడుగు, లేకపోతే నిమ్మక్కలు రగొడతాను. ఫ్రెండ్స్ కదా, బాగుండదేమో. ఫ్రెండ్షిప్ లో బాగోదనుకుంటే మన పరిస్థితులు బాగో. వెళ్ళు.
రాంబాబు నా చిట్టి డబ్బులు ఎప్పుడు కడతా? ఏ ఎలాకలం ఉందేట్రా, నన్ను అడుగుతావేటి? మరి ఎవరిని అడగాల? మనీ మ్యాటర్స్ అన్ని మా ఆవిడ తయారు చేసుకుంటుంది, ఇలా దాన్ని అడుగు. ఓహో, ఒరే వీరాజు నా బిల్ ఎంత అయిందిరా? ఎందున్నారా? ఖాతాలో రాసుకో. అలాగే రాసుకోటాలో ముందు డబ్బులు ఇచ్చేది. ఏంట్రా ఎప్పుడు లేదు, మన ఎర్రాజు డబ్బులు అంత డిమాండ్ చేస్తున్నాడు. రాత్రి ఆవిడ ఫుల్గా కోడింగ్ ఇచ్చేసుకుంటే. అరే ఆడు బాకీ తీర్చడానికి నీకు ఒక ఐడియా చెప్పమంట. ఏంటది? ఊళ్ళో ఎవడికన్నా మనీ ఆర్డర్లు వచ్చినాయా? వచ్చింది. అవి ఇచ్చేయి, ఆడి బాకీ తీర్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? పుల్లెబగడి చెప్పింది కరెక్టే, ఆ పద్ధతిలో ఇచ్చే. ఇదిగో 300, ఇదిగో 30, ఇదిగో 30. ఏంట్రో ఐడియాకు 30 రూపాయలు ఇచ్చావు? ఐడియా కాదు, ఆ మనీ ఆర్డర్ వచ్చింది నీకే. ఎక్కడికరా ఎగేసుకుంటా బయలుదేరారు? నీ గురించే ఊళ్ళో వాళ్ళందరినీ యదవం చేసామంట కదా, అభినందిద్దామని. ఈ అబ్బులు గడ మాట్లాడిన అబద్ధాలు, మేము ఎందుకు వచ్చామంటే పందెం కలిసే కదా పార్టీ. పార్టీ కోసమే కదా మనం యదవ పనులు చేసి పందెం కలిసేది. చెప్పండి ఏమేమి కావాలో. మందు, విందు, చిందు, పందె. అది నీకు ఎందుకు? పొందు కోసం అయితే ఈ డబ్బులు సరిపోవు. అది చూడు మోటారు ఇప్పుడు సరిపోతాయి. లింగరాజు పల్లె పక్కన పెడితే రాజుల పేరు సార్థకం చేస్తున్నారు. ఎంత దయ్యా, ఎంత దానగుణం. యదవ కోడి పుంజుకి జీడిపప్పు తినిపిస్తున్నారు. అయ్యా కిటి అయ్యగారి పనిలో ఉన్నారు. అయ్యగారు కూర ఏమండమంటారండి? మసాలా బాగా ఎట్టి పులుసెట్టు. అయ్యగారు ఇప్పటిదాకా దాని బంగారంలా జీడిపప్పు తినిపించి ఇప్పుడేటండి పులుసెట్టమంటున్నారు? జీడిపప్పు పెట్టింది దాని రుచి కోసం కాదురా, దాన్ని పొడిసెట్టు తింటే పంకజం పక్కన పొడుగునంత కమ్మగా ఉంటదే. అట్టాగా ప్రెసిడెంట్ గారు. ఏంట్రా సుబ్బులు గాని తెచ్చామండి. ఎరా ఏమంటున్నాడు, ఇంకా కోతనాడా? కోతనాడండి. ఆడికి కూడా జీడిపప్పు తినిపిద్దాం పద. ఎరా ఊర్లో నా గురించి ఏదో కోతనావంట? అవునండి, మీరు చేసే అన్యాయాల అక్రమాలు సోత ఊరుకోలేను, అందుకే అందరికీ చెప్పి మీరు చేసే ఘోరాలు ఆపాలనుకుంటున్నాను. ఘోరాలు నేరాలు ఆపడానికి నువ్వేమన్నా పోలీసు ఓడివా లేకపోతే లాయర్ ఓడివా? వెళ్ళి కోపరకాయలు తింపి నీ రుణం తీర్చుకోరా. ఆడు భయపడుతున్నాడు కానీ తాడు కట్టి ఎక్కించండ్రా. ఇప్పుడు నువ్వు ఎక్కకపోతే నిజంగా నా చేతిలో పైకి పోతావు. సుబ్బిగాడు కొబ్బరి చెట్టు బాగానే ఎక్కుతున్నాడ్రా. యాదవ్ నా శాతకాన పని చేయించాడు. గొయ్యి రెడీయా? రెడీగా ఉందా? ఈ పాతేసి పైన కొబ్బరి మొక్క నాటండి, హైబ్రిడ్ రకం, దిగుబడి బాగుండాలా. అటగనయ్యా. అమ్మా 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 అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. ఏమని ఆశీర్వదించరా? నా కొడుకు ఊరు మీద పడి తిరగడానికి వెళ్తున్నాడు, వాడికి తిరిగి రావడానికి శక్తి రావాలనా? సిగ్గు లేకపోతే సరి. అమ్మా సిగ్గులేదు సిగ్గులేదు అనే బదులు వందిస్తే సిగ్గు అనుకుంటా కదా. అమ్మా చిచ్చి నువ్వు నాతో మాట్లాడుకు పోవతలకి. ఇంత మర్యాదగా చెప్పాక సిగ్గు లేకుండానే వెళ్తా. రే సీను, ఏమా నువ్వు ఇస్తావా మామీ? ఎరా మోటార్ ఎందుకు అమ్మేశావు? 6,000 అడిగాను మాయా, బేరం కుదరలేదు, 5,000 ఇచ్చేసా. సిగ్గులేదేట్రా నీకు మాయా? అమ్మా నాకు సిగ్గులేదంటు, నువ్వు నాకు సిగ్గులేదంటావు. ఇన్ని సార్లు అడగడానికి మీ ఇద్దరికి సిగ్గులేదా? మా ఇద్దరికి సిగ్గులేదు. చూసావా నీ కొడుకు మోటార్ అమ్మేసుకుంది కాకుండా పైగా 5,000 అమ్మేశా అని చెబుతున్నాడు. యాదవ్వా. ఏ సరోజా, మీరు 5,000 తీసురా. ఎస్ సార్ రోజా. 5,000 మాత్రమే. ఏంట్రా అంటున్నావు? ఏ లేదు, 5,500 తెస్తున్నావు, 5,000 తెమ్మంటున్నావు. ఎంత వస్తుంది తింగర దగ్గర ఏమన్నా? ఇవ్వు. రేయ్ మేటర్ ఏంటి, బండి కట్టుకెళ్లి మోటార్ తీసురా. రేయ్ అబ్బా మళ్ళీ మోటార్ కానీ అమ్మేవనుకో, నా చేతిలో చచ్చిపోతావు. అత్తే అత్తమాని మోటార్ అమ్ముతారేటి, ఇదొక పొలం మెత్త. నువ్వు ఈజీలే ఆంధ్రా చోడ బుడ్డి. అయ్య బాబు తెగింది, అయ్య బాబు రక్తం వచ్చేస్తుంది. తెగితే రక్తంగా పాలు కడతాయట ఉండే. అప్పుడు ఇంటికి వెళ్దాం కదా, గడ్డం గీంచుకుంటుంటే ఘాటు ఎట్టవా చూడు చేసి ఎలాగైందో. ఈ అదో మొక్కని కెమెరా ఒకటి చిన్న ఘాటే కదా, 4 రోజుల్లో తగ్గిపోద్ది. ఎక్కడికి రాజోలు రా, అలాగేరా. ఏంటి రాత్రి ప్రెసిడెంట్ పంకజంతో జక్కనకంట మోసాలు తెచ్చినాడు. ఊళ్ళో అందరికి నేను చెమటలు పట్టిస్తుంటే నువ్వు నాకు చెమటలు పట్టిస్తున్నావు, అందుకే అంటారు ఎంత పెద్ద మగాడైనా సరే ఆడదాని దగ్గర లొంగు ఉండాల్సిందే.
ఈ మాటలకేం తక్కువ లేదు అరవం కిలో అడిగి ఆరు నెలలు అయింది ఇప్పటి వరకు రాలేదు సరసాలాడడానికి చేతులు వస్తాయి గాని డబ్బులు తీయడానికి మాత్రం రావు అదేంటి అట్ట అంటావు ఉండటానికి ఇల్లు ఇంట్లో ఫర్నిచరు నడుముకి వడ్డానం నట్టింట్లో పందిరి మంచం ఇవన్నీ డబ్బులు తీయకుండానే వచ్చా అబ్బా అదేదో మీ సొంత డబ్బు పెట్టినట్టు గుళ్ళో నగలు తీసుకొచ్చి వంటికి పెట్టారు బళ్ళో టీవీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు పంచాయతీ సొమ్ముతో ఇల్లు కట్టారు ప్రజల డబ్బుతో సామాన్లు కొన్నారు అంతేగా నీ ఆడాలతో వచ్చిన సిక్కే ఇది మూడులో ఉన్నప్పుడు నిజాలు కక్కిస్తారు ఆ తర్వాత నోటుకు వచ్చినట్టు వాగేస్తారు ఒసే ఈ మొక్క నాతో అంటే అన్నావు కానీ బయట ఎక్కడైనా చెప్పావనుకో నడుంకి తాడు కట్టి చెట్టెక్కించాల్సి వస్తుంది నా కోసం ఎవరో వచ్చినట్టున్నారు చూడు దిగావరా నువ్వు బయట జారిందంటే వచ్చిన మగవాడు పవర్ఫుల్ అయి ఉంటాడు ఎవరైటి సీను ఎవడో పార్వతమ్మ కొడుకేనా అవును నిన్న ఊళ్ళో వాళ్ళందరినీ ఎదవలు చేశాడంట తెలుసా ఆడు నిన్న ఒక్కరోజే చేసి ఉంటాడు నేను గత 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఎదవలన్నారు ఎదవలని అయినా ఎదవలని ఎదవలని చేయటం ఘనకార్యమా ఏంటి ఏంటి ప్రెసిడెంట్ గారు రాజోలు వెళ్తున్నాను బలానికైనా నాటు ముందు కావాలా పంకజం బయట జాగ్రత్త ఈ మధ్య నీకు పగపగలు బయట జారడాలు ఎక్కువైపోయాయి ఒళ్ళు అదుపులో పెట్టుకో అయ్య గారు అబ్బాయి గారు ఫోన్ చేశారండి మళ్ళీ గంట ఫోన్ చేస్తున్నారు సరే సరే నువ్వు ఏంట్రా బండి ఎక్కారు ఏం చదువుకుంటున్నారా మూడో తరగతి సీను నాలుగో తరగతి సీను ఎందుకు వచ్చింది చదువురా శుభ్రంగా ఆడుకోక గోలీలాటం వచ్చా గూటి బిల్ల ఆడటం కూడా వచ్చు మరి ఇంకెందుకురా చదువులు ఎలా ఆడుకోడు దొకనా మరి చదువు చదువే ఉందిరా చదువు పెద్దవాళ్ళైనా కూడా చదువుకోవచ్చు పెద్దవాళ్ళైనాక ఎట్టగో గోలీలు గూటి బిల్ల ఆడలేవు కదా ఇప్పుడు నాకు ఆడాలనుంది ఆడగలను దొకనా ఈడాడు ఎరగుండు దొకలేదు నీకు ఆడరావా బాగా చదువుకుని డాక్టర్ బాగుబడి లక్షణాలు అక్కడ కూడా లేవు మనకి దిగరా టెంకి బాగా చదివి పెద్ద అయినా డాక్టర్ అయినా ముసలి అయినా చూసుకోయా పెళ్ళేంటి రే బ్రాంతి షాప్ నుంచి బెల్లి కొట్టేది ఎవర్రా దుర్రమాయ నువ్వా ఏంటి బెల్లేంటి అక్కడ కట్టావు బెల్ల ఎక్కడ కట్టావు ఎక్కడ కొట్టావు అనేది కాదు పాయింట్ పిల్లలకి వినపడిందా లేదా అనేది పాయింట్ వాళ్ళకి వినిపిస్తాం సరే అసలు బెల్లి ఇక్కడ ఎందుకు కట్టావు అది కాదు సీను బెల్ల అక్కడ కొట్టడం వచ్చి మందు ఇక్కడ కొట్టడం ప్రాబ్లం అయిపోతుంది అందుకని బెల్లు మందు ఒకే చోట కొట్టొచ్చని ఇక్కడ కట్టాను సరే అసలు రోజు మందు ఎందుకు కొడతామాయా నా కూతురు నా దగ్గర లేదనే బాత్ తోడు తాగుతున్నాను రా అయితే నీ కూతురు అయితే మానేస్తావా నేను మా అన్నం నా కూతురు నా దగ్గర ఉందనే ఆనందంతో తాగేస్తాను అన్నట్టు కూతురు అంటే జ్ఞాపకం వచ్చింది మా అమ్మాయి స్కూల్ టీచర్ గా వస్తుంది తెలుసా ఇప్పుడు తెలిసింది గానీ రాజోళ్ళు వెళ్తున్నా నీకు అనగా నాకేం వద్దు గానీ చేతి ఏళ్ళు ఊరి నుంచి వస్తుంది కదా నువ్వు దగ్గర ఉండి జాగ్రత్తగా తీసుకురా